ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది మంచి అనిపిస్తే చేసే చెడు అనిపిస్తే ఆపే ఈ లోకంలో మీ కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు మీ బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు మీ కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ కొందరు మాత్రం మీ తప్పులు వెతికే పనిలో ఉంటారు చదువుకున్న ప్రతి వారు సంస్కారులు కారు చదువులేని ప్రతి వారు సంస్కారం లేనివారు కాదు పేదాధనిక అనే భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా భగవంతుడే కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బులు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు డబ్బులు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు కోల్పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు తన మనసులో దురాలోచనలు దురాశ ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచండి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది ఒక అలను చూసి సముద్రం యొక్క మొత్తం బలాన్ని అంచనా వేయలేం కదా అలాగే ఒక మనిషి యొక్క ఒక చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్